నమస్కారం. తెలంగాణలో వివిధ జిల్లాల్లో క్షేత్రస్థాయిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, తాజా వార్తల గురించి మన విలేకరులు ఎప్పటికప్పుడు అందిస్తున్న నివేదికలు వింటున్నాం. ఈరోజు నల్గొండ జిల్లా నుంచి మన విలేకరి జి రామకృష్ణ గారు అందుబాటులో ఉన్నారు. నమస్తే రామకృష్ణ గారు. నమస్కారం అండి. ఈ వచ్చే పార్లమెంట్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయండి? వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతుంది. అయితే ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కాకముందుకే ఎన్నికలకు ముందు జరగాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చెప్పుకో జరుగుతున్నాయి. ఇప్పటికే ఓటర్ జాబితాను అధికారులు సిద్ధం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓటర్ జాబితా శుద్ధీకరణ కార్యక్రమంలో భాగంగా నూతన ఓటర్ నమోదు కూడా నిన్న మొన్నటి వరకు కూడా తీసుకున్నారు. ప్రస్తుతం ఓటర్ జాబితా శుద్ధీకరణ జరుగుతుంది. ఈవీఎంల ర్యాండమైజేషన్ కూడా కొనసాగుతుంది. అయితే గతంలో వాడిన ఈవీఎంలన్నింటినీ కూడా మరోసారి ఇంజనీర్లు, అలాగే నిపుణులు, పార్టీ అభ్యర్థుల పర్యవేక్షణ మరోసారి వాటిని తనిఖీ చేసి వాటిని నాణ్యతను పరీక్షిస్తున్నారు. అలాగే పోలింగ్ బూత్లు కూడా కొత్తగా ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలి, పాత వాటిలో ఎలాంటి లోపాలు ఉన్నాయనే అంశాలను కూడా వీటన్నింటి కూడా అధికారులు సరిచేస్తూ ఎన్నికలకు అయితే సిద్ధమవుతున్నారు. ఈ నల్గొండకు సంబంధించి రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి కూడా అధికారులు ఓటర్ జాబితా నమోదు చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు సుమారు 5 లక్షల మంది గ్రాడ్యుయేట్లు తమ ఓటర్ నమోదు చేసుకున్నారు. ఈ నెల 15 వరకు కూడా ఓటర్ నమోదుకు అధికారులు అవకాశం ఇచ్చారు. ఓటర్ నమోదు పూర్తయిన వెంటనే వాటిని తనిఖీ చేసిన తర్వాత, విచారణ పూర్తి చేసిన తర్వాత తుది ఓటర్ జాబితా విడుదల చేసి ఎన్నికల సంఘం ఇచ్చే మార్గదర్శకాల అనుగుణంగానే ఎన్నికలకు వెళ్తామని అధికారులు చెప్తున్నారు. నల్గొండ ఆర్య సమాజ్ శతాబ్ది ఉత్సవాలు జరిగాయి కదండి, అవి ఏ విధంగా జరిగాయి? నల్గొండలో ఆర్య సమాజ్ స్థాపించి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నల్గొండలో శతాబ్ది ఉత్సవాలు నిర్వహించారు. అలాగే ఆర్య సమాజ్ వ్యవస్థాపకులు దయానంద మహర్షి 200వ జయంతి వేడుకలను కూడా ఈ నల్గొండ శతాబ్ది ఉత్సవాల్లో నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమాలు మార్చి 1, 2, 3 తేదీల్లో అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు 2వ తేదీన ప్రముఖ యోగ గురువు రామ్దేవ్ బాబా కూడా ఇక్కడికి హాజరయ్యారు. మొత్తం 3 రోజుల పాటు ఇక్కడ పలు ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆర్య సమాజ్ వ్యవస్థాపకులను గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లాలో ఇంటర్ పరీక్షలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? నల్గొండ జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. అయితే 1 నిమిషం నిబంధన ఏదైతే అమల్లో ఉందో ఆ నిబంధన మేరకు తొలి రోజే దాదాపు 10 మంది విద్యార్థులు పరీక్షకైతే హాజరు కాలేకపోయారు. ఆ తర్వాత ప్రభుత్వం ఇచ్చిన సడలింపుతో విద్యార్థులు కూడా దాదాపు అందరూ కూడా పరీక్షలకు హాజరవుతున్నారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా 30,695 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరవుతున్నారు. వీరందరికీ కూడా కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశారు. బీజేపీ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర జిల్లాలో ఏ విధంగా కొనసాగిందండి? బీజేపీ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నల్గొండ జిల్లాలో ప్రశాంతంగా కొనసాగింది. నాగర్, కర్నూలు, మహబూబ్ నగర్, నల్గొండ పార్లమెంటు నియోజకవర్గాల మీదుగా కృష్ణ క్లస్టర్ పేరుతో నిర్వహించిన ఈ యాత్ర 28వ తేదీన నల్గొండ పార్లమెంట్ పరిధిలో అడుగుపెట్టింది. నల్గొండ జిల్లాలో ఇంటి వద్ద అడుగుపెట్టిన ఈ పాదయాత్ర 1 మార్చిన నల్గొండ పట్టణంలో జరిగే బహిరంగ సభతో ముగింపు పలికారు. ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కూడా హాజరయ్యారు. ముగింపు కార్యక్రమానికి పార్లమెంటు నియోజకవర్గంలోని మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా కొనసాగింది. జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం వివరాలు ఏంటండి? నల్గొండ జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది. 3వ తేదీన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. తొలి రోజు 87.5% పల్స్ పోలియో పూర్తయిపోయి మిగిలిన 4, 5వ తేదీల్లో ఇంటింటికి తిరుగుతూ మిగిలిన లక్ష్యాన్ని కూడా పూర్తి చేశారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా చూస్తే నాగార్జున సాగర్ లో నీటి నిల్వల పరిస్థితి ఏంటండి జిల్లాలో? గతేడాది ఉన్న వర్షభావ పరిస్థితుల వల్ల నాగార్జున సాగర్ లో నీటి నిల్వలు అయితే అడుగంటాయి. అయితే పూర్తి స్థాయిలో వర్షాలు లేకపోవడంతో పాటు వాతావరణం అనుకూలించకపోవడం వల్ల సాగర్ కు రావాల్సిన వరద నీటి రాలేకపోయింది. దీంతో నాగార్జున సాగర్ లో నీటి నిల్వలు కొంత ఆందోళనకరంగా ఉన్నాయి. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు అయితే ప్రస్తుతం 514.50 అడుగుల మేర నీటి నిల్వలు ఉన్నాయి. నీటి స్టోరేజ్ కి కేవలం 4.5 అడుగులు మాత్రమే నీటి నిల్వ ఉంది. ప్రస్తుతం సాగర్ నుంచి కుడికాలువ ద్వారా అధికారులు ఆంధ్రప్రదేశ్ సాగునీటి అవసరాల కోసం అయితే నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తం 3 టీఎంసీల నీటిని అధికారులు ఆంధ్రప్రదేశ్ కు విడుదల చేస్తామని అయితే చెప్తున్నారు. ఎగువన శ్రీశైలంలో కూడా నీటి నిల్వలు డెడ్ స్టోరేజ్ కి చెరువులోనే ఉన్నట్లుగా అధికారులు చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొంత నీటి లభ్యత అనేది ఇబ్బందికరంగా మారింది. వచ్చే వర్షాలు తుఫాన్ల ఆధారంగానే సాగర్ లోకి నీటి రాకపై అధికారులు ఆశలు పెట్టుకున్నారు. రైతులు గానీ అటు తాగునీటి అవసరాలు గానీ చాలా పొదుపుగా వాడుకోవాలి. ఎక్కడైనా గానీ ఆ ఇబ్బందులు తలెత్తితే ఇలాంటి పరిస్థితులు ఉంటాయని కూడా ప్రజలకు వివరిస్తూ నీటిని పొదుపుగా వాడుకోవాలని అయితే సూచిస్తున్నారు. ఇదండి నల్గొండ జిల్లాలో తాజా వార్తలతో మన విలేకరి జి రామకృష్ణ అందించిన వివరాలు. థ్యాంక్ యూ రామకృష్ణ గారు. మరో జిల్లాలో వార్తలతో మరోసారి కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.